బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నెలల పాటు అన్ని లోన్ల మీద మారటోరియం విధించింది. ఇది కొంత సంతోషంతో పాటు అనేక సంశయాలను కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. అసలు ఈఎంఐలు కట్టాలి అంటే ఇప్పుడు కట్టాలా వద్దా, అకౌంట్లో క్యాష్ ఉంచాలా లేదా, ఒకవేళ ఆటో డెబిట్ అవుతుందా, ఒకవేళ కట్టకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయా, అనేక సందేహాలున్నాయి. అసలు ఏ బ్యాంకులకి ఇవి వర్తిస్తుంది, ఆర్బీఐ రూల్స్ అనేవి. దీంతో మనతో జాయిన్ అవ్వడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆర్థిక రంగ నిపుణులు కుటుంబరావు గారు. కుటుంబరావు గారు నమస్కారం అండి. నమస్కారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని లోన్ల మీద మారటోరియం విధించింది. ఓ రకంగా ఆ వార్త వినగానే మధ్యతరగతి వేతన జీవులు కొంత సంతోషాన్ని ఇచ్చింది. కానీ 1st తారీఖు నుంచి 5వ తారీఖు లోపు లోన్లు కట్టాలి. ఇప్పుడు చాలా మందికి అనేక సంశయాలు మొదలయ్యాయి. అసలు లోన్లో కట్టాలా వద్దా, లేకపోతే ఇది వాయిదానా రద్దా, అసలు మారటోరియం అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, ఇది రద్దు కాదండి, అది గుర్తుంచుకోవాలన్నమాట. మొరటోరియం అంటే మీకు ఒక 3 నెలలు వెసులుబాటు ఇచ్చినట్టు అనమాట. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏదైతే 3 నెలలు మొరటోరియం అందో, 3 నెలలు వడ్డీ కానీ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే గనక టర్మ్ లోన్ కింద ఇన్స్టాల్మెంట్స్ లో ఉంటుందో అది కానీ కట్టకుండా 3 నెలలు గ్యాప్ ఇచ్చినట్టు. అంతేగాని రద్దు ససేమిరా కాదు, వడ్డీ కూడా రద్దు కాదు. వడ్డీ కూడా కట్టాల్సిందే 3 నెలల తర్వాత. ఈ 3 నెలలకి ఏదైతే వడ్డీ పడుతుందో అదంతా కూడా 4 నెలల్లో కట్టాల్సి వస్తుంది. అంటే చాలా మందిలో కూడా ఏదైతే ఉందో 3 నెలలు వాయిదా అంటే, అది వాయిదా అంటే ఎప్పటికి వాయిదా? మళ్ళీ 3 నెలల తర్వాత దీంతో పాటు కలిపి కట్టాలా, లేకపోతే ఏదైతే ఉందో లోన్ 4 ఇయర్స్ పెట్టుకుంటారో, 36 మంత్స్ కావచ్చు, 48 మంత్స్ కావచ్చు, ఆ తర్వాత యాడ్ అవుతుందా, ఇదొకటి క్లారిటీ కావాలి. అక్కడ క్లియర్ అండి. ఇప్పుడు మీకు సపోజ్ 60 నెలల ఈఎంఐ లోన్ తీసుకున్నారనుకోండి, ఈ 3 నెలలు కలిపి 63 నెలలు అవుతుంది. ఎందుకంటే ఈ 3 నెలలకి మీరు మొరటోరియం అవైల్ చేసుకుంటే మీ ఈఎంఐ పీరియడ్ కంటిన్యూస్ గా మీరు మిగతా రీపేమెంట్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్టెండెడ్ బై 3 మంత్స్ అవుతుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే. అప్పుడు కట్టకపోతే ఎక్స్ట్రా వడ్డీ ఏమైనా యాడ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇందులో ఒకటి చాలా రాంగ్ గా ఆలోచిస్తున్నారు. అదేంటంటే, ఈ 3 నెలలు మనం వడ్డీ కట్టక్కర్లేదు కదా, అసలు కూడా కట్టక్కర్లేదు కదా, 4వ నెల ఫస్ట్ లో కడతాం కదా అని. 4వ నెల ఫస్ట్ లో గనక సపోజ్ మీరు కట్టలేకపోయారనుకోండి, ఈ 3 నెలల డబ్బులు, ఈ 3 నెలల వడ్డీ కట్టలేకపోతే మీకు పెనల్ ఇంట్రెస్ట్ కూడా పడుతుంది అప్పుడు. ప్లస్ మోర్ ఓవర్ ఇంట్రెస్ట్ క్వార్టర్లీ అక్యుములేట్ అయినప్పుడు అది ప్రిన్సిపల్ కూడా యాడ్ చేస్తారనమాట, పెనల్ ఇంట్రెస్ట్ తో పాటు. అండ్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ బర్డెన్. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, మీది 1 లక్ష రూపాయల లోను 12% వడ్డీ చొప్పున సంవత్సరానికి కడుతున్నారంటే నెలకి 1000 రూపాయలు మీరు వడ్డీ కడుతున్నారు. ఆ నెలకి 1000 రూపాయలు వడ్డీ 3 నెలలు మీకు ఇప్పుడు రాయితీ వచ్చింది కదా అని కట్టలేదు అనుకోండి, 4వ నెల మీరు కట్టాల్సింది 3030 రూపాయల 10 పైసలు అవుతుంది. అదనమాట గుర్తుంచుకోవాల్సింది.